साई टीवी प्रेक्षक नमस्कार साई गुरुकुलम कार्यक्रम की स्वागत मन अंदर की एंतो इष्ट गुरु पौर्णमी आषाढ़ पौर्णमी रोजु वे आ उत्सवा मन अंदर बाबा पेर मीद अत्यद्भुत जरूकटा अच्छे मन निटाक बाबा मार्ग में मन एक्ड उन्मुने दाने खचिता गुरु पौर्णम रोजु मन आलोचे अंदमे अंत इप्डी आलोचन प्रारंभम मन को क्लारिटी वस्तु एनकन ना ओक स्व अभव गुरु पौर्णमी रोजु लास्ट टाइम शिर्डी उन्म पारायण हालाचुनपू ఒక ఆలోచన వచ్చింది శ్రీ సాయి సచ్చరితను ఒక రోజు దాదాపు 3 నుంచి 4 గంటల పాటు అందులో ఉన్నటువంటి సారాంశాన్నంత ఏక బికిన చెప్పగలిగేటువంటి సామర్థ్యాన్ని నేను పెంచుకోవాలి వచ్చే గురు పౌర్ణమి నాటికి ఆ విధంగా నీ యొక్క కృపను అందించు అని చెప్పి బాబాను ఆ రోజు అడిగాను అడిగిన తర్వాత దానికంటూ ప్రత్యేకమైనటువంటి ప్రాక్టీస్ ఏమీ పెట్టలేదు పెట్టకపోయినా సరే ఏదైతే ఈ కరోనా టైం లో సచ్చరిత లిఖితము తర్వాత సచ్చరితకు సంబంధించినటువంటి ఈ ప్రశ్నావళి దాదాపు ఈ 60 70 రోజులు పూర్తిగా దానిపైనే ఉండడం వల్ల ఒక అద్భుతమైనటువంటి అవకాశం బాబా కల్పించడం జరిగింది మీరందరూ చూశారు సచ్చరిత లిఖితాన్ని బాబాకు అంకితం ఇచ్చేటువంటి సమయంలో 53 అధ్యాయాలకు సంబంధించినటువంటి సమ్మరిని 3 గంటల్లో పూర్తి చేశాడు నాకు గురు పౌర్ణమి రోజు బాబాని అడిగినటువంటి విషయాన్ని ఈ రోజు గురు పౌర్ణమి కార్యక్రమం మొదలుపెట్టే వరకు నాకు గుర్తులేదు కానీ బాబా అండర్ కరెంట్ గా అంటే నాకు తెలియకుండానే నాతోటి సచ్చరితకు సంబంధించి అంత సాధన ఈ సంవత్సర కాలంగా చేయించాడు అంటే గురు పౌర్ణమిలో మనం బాబాని అడిగేటువంటిది దానికి మనం స్టికానై మనం నిలబడితే ఎటువంటి ప్రయాసలు లేకుండానే మనం పెద్దగా ప్రయత్నం చేయకుండానే కొంచెం మనం కమిటెడ్ గా ఉంటే బాబా ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తాడు నా స్వ అనుభవం నాకు అది బోధిస్తుంది సచ్చరిత లిఖితాన్ని సమర్పించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది నాతో పాటు ఉన్నటువంటి నా మిత్రులు కూడా అన్నారు అసలు 53 అధ్యాయాలను పుస్తకం చూడకుండా మీరు ఎలా చెప్పగలిగారు అని చెప్పి ఎందుకంటే ఎప్పుడైతే నిరంతరం అదే ధ్యాసలో అదే సాధనలో మనం ఉంటామో ఖచ్చితంగా బాబా దగ్గర మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరగలుగుతాం నేను చాలా సందర్భాల్లో చెప్తాను సాధన సాధన అంటే చాలా మంది చాలా బరువైనటువంటి పదం చాలా కఠినమైనటువంటి నియమాలు దానికి పాటించాలేమో అని చెప్పి నిజానికి నేను రోజువారీ కార్యక్రమాల్లో మనం చేసేటువంటి దాంట్లో ఇంకొంత శ్రద్ధను దాంట్లో పెడితే ఖచ్చితంగా మనం ఏ సంకల్పం అయితే చేసుకున్నామో దాన్ని ఖచ్చితంగా మనం చేర్చుకోగలుగుతాం ఇక్కడ మనందరము ఒక ప్రాథమికమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోతున్నాం గురు పౌర్ణమి సందర్భంగా దీని ఖచ్చితంగా మనందరము మనసులో నాటుకోవాలి బాబా యొక్క అవతార కార్యం ఏంటి అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే బాబా చెప్పినటువంటి మాట ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఒక్క మాట మనం గుర్తుపెట్టుకుంటే మనం బాబాను అడగడం అనేటువంటి విషయాన్ని మర్చిపోతాం బాబా నాకు ఇది కావాలి అది కావాలి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మర్చిపోతాం ఎందుకోసం బాబా యొక్క అవతారం తాపత్రయాలతో దహించుకొని పోతున్నటువంటి బిడ్డల శ్రేయస్సు కోసం బాబా అవతారం బాబా స్వయంగా చెప్పినటువంటి మాట తాపత్రయాలతో తపించి దహించుకపోతున్నటువంటి భక్తుల శ్రేయస్సు కోసం వారిని ఉద్ధరించడానికి శ్రీ సాయి బాబా అవతారం అందుకోసం వచ్చినటువంటి అవతారం
ఈరోజు నువ్వు బాబా పాదాల వద్దకు చేరిన తర్వాత ఇంకా బాబాను మనకిది కావాలి అని చెప్పి అడగడం అంటే బాబాను మనం సరిగ్గా అర్థం చేసుకోనట్టే. బాబా నాకు ఇది ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్న నీ మనసులో ఉద్భవించిందంటే మనం సాయిని అర్థం చేసుకోనట్టే. కొన్ని ఏళ్ళ సావాసం చేసినా, కొన్ని కోట్ల నామజపం చేసినా, కొన్ని వందల పారాయణలు చేసినా, కొన్ని లక్షల అభిషేకాలు చేసినా, కొన్ని వేల పూలతో స్వర్ణ పుష్పాలతో బాబాను అభిషేకం చేసినా సరే ఏ ప్రయోజనము మనకు దక్కదు. మీరందరూ చాలామందిని చూస్తే బాబా భక్తుల్లో ఒక పరిమితి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రతిదీ కూడా జరిగేటువంటిది అంతా కూడా బాబా ఇష్టప్రకారమే జరుగుతుంది, అది మంచైనా చెడైనా నేను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి భావనలోకి వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఆనందము ఎవ్వరూ కూడా వర్ణించలేరు. ఎందుకంటే ఒక్కసారి మనం బాబా పాదాలను ఆశ్రయించిన తర్వాత, మన జీవిత కళ్యాణను ఆయనకు అందించిన తర్వాత మళ్ళీ మనం వెనకకు తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం బాబా మనల్ని దగ్గరికి తీసుకున్నంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి, మనము ఏ తాపత్రయాలతో తపించి దహించుకపోతూ ఉన్నామో వాటిని చల్లార్చి నీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడానికి ఆయన నిన్ను ఆయన ఒళ్ళోకి తీసుకున్నాడు. ఈ యొక్క ప్రాథమికమైనటువంటి విషయాన్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే బాబా దగ్గర మనకు పెద్దగా కోరికలు అనేటువంటివి కానీ, మనం అడిగితేనే ఆయన ఇస్తాడనేటువంటి భావన కానీ లేదు. చాలామంది బాబాను అడగకపోతే ఎలా ఇస్తాడు. బాబాను ఇంకెవరినైనా మీరు ఆరాధించండి, ఏ సాంప్రదాయాలనైనా మీరు పాటించండి, బాబా దగ్గరకు వచ్చిన తర్వాత బాబా దగ్గర ఒక గొప్ప సాంప్రదాయం ఉంటుంది. ఆయన అడిగితే 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 ఒకటి ఇస్తాడు, అడగకుండా రెండిస్తాడు. అడిగితే ఒకటే ఇస్తాడు, అడగకపోతే రెండిస్తాడు. నేను ఎందుకంటే నా స్వానుభవాన్ని చెప్తే మీకు నన్ను ప్రతిరోజు చూస్తారు కాబట్టి అది మీకు అర్థమవుతుందని చెప్పి నా స్వానుభవాన్ని చెప్తున్నాను తప్ప నా గొప్పతనాన్ని నేను చెప్పుకోవడం కాదు, నా డబ్బా నేను కొట్టుకోవడం కాదు. ఎందుకంటే నేను ఈ ప్రొఫెషన్లో అడిగితే ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో బాబా పెడతాడు. అడగ్గా 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 ఒక మంచి కీలకమైనటువంటి స్థానంలో బాబా పెడతాడు. కానీ బాబాను అది అడగడం మానేసిన తర్వాత బాబా నాకు ఇక్కడ రెండిచ్చాడు. అడిగితే ఆ ఒక్కటే ఇచ్చేవాడు, ఒక మంచి పొజిషన్లో నన్ను పెట్టేవాడు ఈ రంగంలో. ఇక్కడ రెండిచ్చాడు నాకు. ఒకటేంటంటే నా వృత్తిని ఎవరూ ఇవ్వనటువంటి ప్రపంచంలో నా వృత్తికి ఎవరీ ఇయ్యనటువంటి ఒక గొప్ప స్థాయిని నాకు ఇచ్చాడు. రెండవది జన్మరాహిత్యాన్ని కోరుకునేటువంటి సాధన సచ్చరితను అనునిత్యం అధ్యయనం చేస్తూ ఆనందంగా బ్రతికేటువంటి జీవితాన్ని బాబా ఇచ్చాడు. బాబా అడిగితే ఒకటిస్తాడు, అడిగి 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 ఒకటి సాధిస్తే నిజంగా దాంట్లో ఎంతమందికి తృప్తి ఉందో నేను చెప్పలేను, కానీ 99.99% మందికి తృప్తి లేదండి. ఎందుకంటే ఒక మంచి పొజిషన్లో, ఒక ప్రొఫెషన్లో నేను మంచి స్థాయిలో పెట్టు బాబా, నన్ను అల్టిమేట్ స్థాయిలో పెట్టా అంటాడు. ఒక పెద్ద కంపెనీకి నిన్ను సీఈఓగా పెట్టారనుకోండి, నీ కోరిక అది అంతిమ లక్ష్యం, ఆ స్థాయికి నువ్వు చేరుకోవాలని చెప్పి అక్కడికి పోయిన తర్వాత నీకు ఎన్ని టార్గెట్స్ ఉంటాయి, ఎంతగా నువ్వు ఒత్తిడికి లోనవుతావు, ఇవన్నీ కూడా మనము భరించేటువంటి శక్తి కావాలి. బాబా ఏం ఆలోచిస్తాడు, వీడు ఉన్నటువంటి స్థితిలో వీనికి ఏ విధంగా ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చి ఈ జన్మను సార్థకతం చేయాలనేటువంటి ఆలోచనలో బాబా ఉంటాడు. మన ఆలోచన మన టార్గెట్ వేరు. బాబా ఏం చేస్తాడు, అడగ్గా 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 సరే ఎందుకులే వీడు ఇంత ప్రయాసపడుతున్నాడు, ఈ జీవితంలో ఇది ఇచ్చి చూస్తే వీడికే తెలుస్తుందని చెప్పి ఖచ్చితంగా నిన్ను ఆ లక్ష్యానికి నువ్వు చేరుకునేలాగా బాబా తీసుకెళ్తాడు.
తీసుకెళ్ళిన తర్వాత మళ్ళా నువ్వు అక్కడ రకరకాలైనటువంటి ఇబ్బందులు ఒత్తిళ్లు ఎదుర్కొని మళ్ళీ అప్పుడు అప్పటితో మనం ఆప్తామా బాబా ఇది చాలు నాకు తృప్తిగా ఉందని చెప్పి అక్కడ మళ్ళీ నేను నా టార్గెట్లన్నీ పూర్తయ్యేలాగా చూడు బాబా, నేను ఇక్కడ మంచి పేరు తెచ్చుకునేలాగా చూడు బాబా, ఇగో ఇప్పుడు 100 కోట్ల కంపెనీకి నేను సీఈఓగా, ఇంకొక 5 ఏళ్ల తర్వాత 100 కోట్ల కంపెనీకి నన్ను సీఈఓను చెయ్యి బాబా. అంటే నువ్వేమో తృప్తి లేనటువంటి జీవనం కోసం పోరాడుతూ ఉంటావు, బాబా మాత్రం అద్భుతమైనటువంటి తృప్తిని ఇచ్చేటువంటి జీవితాన్ని నీకు ఇవ్వడానికి చూస్తారు. ఎందుకంటే గురు కృప అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ మనము నీకు వైభోగాలను గొప్ప సంపదను అంటే లౌకికపరమైనటువంటి సంపదను ఇవ్వడానికి అంతగా గురువు ఆసక్తి చూపెట్టాడు. ఈ సత్యం మీరు గ్రహించండి. బాబా దగ్గర, సద్గురు అయినటువంటి బాబా దగ్గర మనం పొందేటువంటి కృప చాలా డిఫరెంట్గా ఉంటుంది. బాబా దగ్గర లౌకికపరమైనటువంటి విషయాల కంటే కూడా బాబా మనకు ఇచ్చేటువంటి అపారమైనటువంటి కృప చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే దాన్ని అర్థం చేసుకొని భగవంతుడు మనం మనల్ని పెట్టినటువంటి స్థితిలో మనం ఆనందంగా ఉండాలనేటువంటి నిశ్చయానికి వస్తారో వాళ్ళ పట్ల సద్గురుమూర్తి అయినటువంటి సాయిబాబా కృప అపారంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది మన జీవనం అప్పుడు. అదేవిధంగా నువ్వు లౌకికపరమైనటువంటి సంపద కాకుండా గురు కృప గురు ప్రేమ అనేటువంటి సంపదను నువ్వు కోరుకుంటే ఆయాచితంగా విపరీతమైనటువంటి ప్రేమ కరుణ విజ్ఞానం అనేటువంటి సంపదను వర్షింపజేస్తాడు సద్గురు. ఎందుకంటే మానవ జీవితము చాలా చిన్న జీవితం. మనం అనుకుంటాం 60 సంవత్సరాలు బతుకుతాం, 100 సంవత్సరాలు బతుకుతాం అని చెప్పి మనం అనుకుంటాం. ఇప్పటి వరకు 30 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే 40 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు, 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు, ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఒక్కసారి మీ జీవితాన్ని ఒకసారి వెనక్కి తిప్పి చూసుకోండి. ఈ 40 సంవత్సరాల్లోనో 50 సంవత్సరాల్లోనో ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని క్షణాలు మీకోసం మీరు ఆలోచించుకున్నారు, మీకోసం మీరు బ్రతికారు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు సంతోషంగా మీరు మీ జీవితాన్ని అనుభవించగలిగారు చూసుకోండి. ఒకసారి చూసుకొని ఎందుకు అనుభవించలేకపోయారు సంతోషంగా? ఎందుకు అనుభవించలేకపోయామంటే, ఎప్పుడూ కూడా తాపత్రయాల వెంట పడి పరిగెడుతున్నప్పుడు ఇంత అద్భుతమైనటువంటి సద్గురుమూర్తి యొక్క కృప మనకు దొరికినా సరే దాన్ని అనుభవించేటువంటి యోగ్యతను మనం సాధించలేకపోయాం. గురువు ముఖ్యంగా సాయిబాబా ఎప్పుడూ కూడా వర్షించేటువంటి మేఘం లాంటివాడు. ఆ వర్షించేటువంటి అద్భుతమైనటువంటి కరుణ ప్రేమ అనేటువంటి వర్షంలో మనం తడిసి ముద్దైపోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇతర వ్యాపకాల కోసము మనము బాబా కురిపించేటువంటి ఆ వర్షం, ఆ కురిసేటువంటి అపార కృప అయినటువంటి ఆ మేఘానికి గొడుగును అడ్డుపెట్టుకుంటున్నాం. కాబట్టి మనము బాబా కృపను ఏ విధంగా పొందలేకపోయాము ఈ గడిచినటువంటి ఈ రోజుల్లో అనేటువంటిది ఖచ్చితంగా గురు పౌర్ణమి రోజు మీరు ఒకసారి సమీక్షించుకోండి. అంటే గురు పౌర్ణమి అనేటువంటిది ఉత్సవము అంగరంగ వైభవంగా చేయడానికి. ఎందుకు నువ్వు గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటున్నావు? అసలు గురు పౌర్ణమికి బాబాకు ఏమి సంబంధం? అసలు గురు పౌర్ణమి అనేటువంటిది వ్యాసుడి యొక్క జన్మోత్సవానికి సంబంధించినటువంటిది. దాని వ్యాస పౌర్ణమి అద్భుతంగా ఎవరైతే గురువును ఆశ్రయించి అద్భుతమైనటువంటి విద్యలు నేర్చుకున్నటువంటి వారు
ఆ రోజుల్లో మునుల దగ్గర యోగీశ్వరుల దగ్గర వాళ్ళు గురువుకు ఆ రోజు పాదసేవ చేసి గురువుకు కృతజ్ఞత చెప్పుకునేటువంటి రోజు. వ్యాసుడి యొక్క జన్మదినాన్ని వ్యాస పౌర్ణమిగా ఆషాఢ పౌర్ణమిని ఆ విధంగా జరుపుకునేటువంటి వారు. మరి నువ్వు సాయిబాబా భక్తులుగా మనందరము అటువంటి సమీక్ష చేసుకుంటున్నామా? మనం ఏమి నేర్చుకున్నాం? అసలు ఏమి నేర్చుకున్నాం అనేటువంటి అంశాన్ని, ఏ ఆనందాన్ని పొందుతున్నాము, ఎంత ఆస్వాదన మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని ఏ గురు పౌర్ణమికైనా మనం ఆలోచించుకున్నాము? ఎందుకనంటే బాబా అద్భుతమైనటువంటి బోధనలు, మనం ఆచరించేటటువంటి బోధన ఆయన చేశారు. కాకపోతే ఏంటంటే, ఇప్పటికీ కూడా గురు పౌర్ణమి లేకపోతే బాబాకు సంబంధించినటువంటి ఉత్సవం అంటే కేవలం మనము హంగు ఆర్భాటాలకే తప్ప, విషయాలను తెలుసుకోవాలి, మనకు బాబా బోధించినటువంటి విషయాలను మన జీవితంలో ఏ విధంగా అమలుపరచుకోవాలనేటువంటి అంశాలను పట్టించుకోవట్లేదు. ఇక్కడ గొప్ప దురదృష్టం ఏంటంటే, ఏ వ్యవస్థలు అయితే గురు పౌర్ణమి ఉత్సవాన్ని లక్షలు వెచ్చించి చేస్తాయో, ఆ రోజు కనీసము బాబాకు సంబంధించినటువంటి గురు బోధ, ఆయన చెప్పినటువంటి అంశాలను ఒక్క గంటైనా సరే స్మరించుకునేటువంటి అవకాశం లేదు అనంటే నిజంగా మనం ఎక్కడున్నాం? కేవలము ఒక భజనో, అద్భుతమైనటువంటి అభిషేకము, అద్భుతమైనటువంటి పుష్పాల అలంకరణ, విద్యుత్ దీపాల అలంకరణ, ఇది మాత్రమే గురువును సంతృప్తిపరిచేటువంటి గురు పౌర్ణమి కాదు. అద్భుతమైనటువంటి సువాసనలు వెదజల్లేటువంటి ఆలోచనలు మన మనసులో ఉండాలి, నలుగురికి ఉపయోగపడేటువంటి ఆలోచన మన మెదడుకు రావాలి, అద్భుతమైనటువంటి జ్ఞాన జ్యోతుల వికాసం మన హృదయాల్లో జరగాలి, అది అసలైనటువంటి గురు పౌర్ణమి. వీటన్నింటినీ వదిలేస్తున్నాం మనం, వదిలేసి కేవలం ఆర్భాటాల కోసమే. అందుకనే ఈసారి గురు పౌర్ణమికి ఈ 3 రోజుల ఉత్సవం వరాల సాయి మందిరంలో 4, 5, 6 తేదీ చేయాలని చెప్పి, మళ్ళీ ఉత్సవం అంటే మీరు దయచేసి అన్ని మందిరాల్లో జరిగేటువంటి ఆర్భాటాల ఉత్సవం వరాల సాయి మందిరంలో ఉండదు. ఈ 3 రోజులు సచ్చరిత పారాయణ చేయాలని చెప్పి ఒక సమయాన్ని నిర్ణయించి, ఈ 3 రోజులు ప్రతిరోజు 17 అధ్యాయాలు చొప్పున ఖచ్చితమైనటువంటి పారాయణ చేయాలి. తద్వారా ఆ పారాయణ ద్వారా ఇంకా మనం బాబా మార్గంలో ఏ విషయాలను మనం విస్మరిస్తున్నాము, అనవసరమైనటువంటి విషయాలను వేటిని పట్టుకొని వేలాడుతున్నాము అనేటువంటి విషయాలపైన విశ్లేషణ కూడా చేసుకుంటూ, ఈ 3 రోజులు బాబా యొక్క కథల్లో లీలల్లో మునిగి తేలియాడి మన జీవితాల్లో మనం ఎటువంటి సంస్కరణ చేసుకోవాలనేటువంటి దాంతో ఈ 3 రోజులు అద్భుతమైనటువంటి అఖండ పారాయణను వరాల సాయి మందిరంలో చేయబోతున్నాం. అయితే ఈ పుణ్యాన్నంతా ఎవరికి? మళ్ళీ ఈ పుణ్యాన్ని తన భక్తులకే ఇచ్చేటువంటి అవకాశం బాబా ఇక్కడ కల్పించారు. ఎవరైతే ఈరోజు మనం నిన్న మాట్లాడుకున్నట్టు గురు గృహ నిర్మాణం అంటే సాయి టీవీ అనేటువంటి గురువు, నేను చాలా సందర్భాల్లో చెప్తాను, చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ చాలామందికి విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి సద్గురు మార్గంలో కానీ లేకపోతే ఆధ్యాత్మిక మార్గంలో కానీ గురువులు ఉంటారు కదా, ఎవరో ఒకరి గురువు పర్యవేక్షణలో వారి సలహాల సూచన మేరకు వారు ప్రావీణ్యత సాధిస్తారు కదా అని చెప్పి. నిజంగా బాబా కృప వల్ల నాకు అవకాశం లేకుండా పోయింది, కానీ ఒక అద్భుతమైనటువంటి అవకాశం, ఒక మౌనమైనటువంటి గురువును, ఎప్పుడూ మౌనముద్రలో ఉండేటువంటి ఆ గురువును బాబా నాకు ఇచ్చారు. అదే సాయి టీవీ. ఎప్పుడూ కూడా సాయి టీవీయే నేను చెప్పేటువంటి విషయాలకు ఎవరు మెరుగు పెట్టారు. ఎందుకంటే పోయిన సంవత్సరం గురు పౌర్ణమికి చెప్పినటువంటి దానికంటే
ఈసారి చెప్పేటువంటి విషయాలు అంతకంటే గొప్ప విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఆ గొప్ప విషయాలు చెప్పగలగాలి అంటే రోజు నాకు సాన పెడుతున్నటువంటి నా నైపుణ్యాలకు పదును పెడుతున్నటువంటి గురువు ఎవరు అంటే నేను ఖచ్చితంగా సాయిటివని చెప్తాను. ఈ రోజు ఎందుకు నేను పాకులాడుతున్నాను, ఈ రోజు నా గురువును 5.5 సంవత్సరాల పాటు ఒక అద్దె గృహంలో ఉంచాను. అటువంటి గురువు ఆయనకు చేసినటువంటి ఆ సేవకు ఫలితంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైనటువంటి సాయి విజ్ఞాన కార్యక్రమాలు చేసేటువంటి వరాల సాయి మందిరాన్ని ఒక బహుమతిగా ఇచ్చారు. ఇచ్చి ఇన్ని రోజులు నేను అద్దె గృహంలో ఉన్నాను కదా, కింద వరాల సాయి ఉంటాడు, ఆయన తలపైన నేను విజ్ఞాన ప్రవాహినిలాగా సాయి టీవీగా ఉంటాను అని చెప్పి వరాల సాయి మందిర ప్రాంగణంలో 2వ అంతస్తులో సాయి టీవీ కొలువు కాబోతుంది. అటువంటి సాయి టీవీకి నాకు అనేక రకాలైనటువంటి పాఠాలు, బాబా మార్గంలో అద్భుతమైనటువంటి శిక్షణను ఇచ్చినటువంటి సాయి టీవీ కోసము ఇంత తపించాల్సి వస్తుంది. 2500 SFT తోటి నిర్మితమవుతున్నటువంటి ఆ ప్రసారాల కేంద్రం సాయి విజ్ఞాన తరంగిణి, సాయి విజ్ఞాన మందిరం, ఒక 2500 మంది పేరు మీద దాన్ని నిర్మించాలనుకుంటున్నాం. ఇప్పటికి కూడా మీకు పైన సౌండ్లు వస్తున్నాయి కదా, ఆ వర్కే జరుగుతుంది. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమంలో ఈ గురు పౌర్ణమి రోజు మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే గురువుకు మనం కృతజ్ఞత చూపెట్టుకునేటువంటి అవకాశము కొన్ని సందర్భాల్లో వస్తుంది, దాన్ని తప్పకుండా మనం పట్టుకోవాలి. పట్టుకొని దాన్ని గనక మనం ఆ అదృష్టాన్ని గనక అందుకుంటే మొదటి అధ్యాయంలో హేమాట్ పంత్ చెప్పినట్టు ప్రచండమైనటువంటి శక్తి మనకు లభిస్తుంది. అదేవిధంగా బాబా మార్గంలో మనకు మనం బాబాను అర్థం చేసుకునేటువంటి కోణం కూడా చాలా మారుతుంది. ఎందుకంటే ఆ రోజు బాబాను చేరుకున్నటువంటి భక్తులందరూ కూడా కోరికల కోసం చాలా తక్కువ మంది, అంటే గుంపులో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది కోరికల కోసం రావచ్చు. బాబాను ఆశ్రయించి బాబాయే సర్వస్వం అనుకొని వచ్చినటువంటి వాళ్ళు ఏ కోరిక బాబాను అడగలేదు. హేమాట్ పంత్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే మహల్సాపతి, శ్యామ, ఎవరు కూడా ముఖ్యమైనటువంటి భక్తగణం అంతా కోరికల కోసం బాబాను ఆశ్రయించలేదు. హేమాట్ పంతు ఎంత అద్భుతంగా బాబా గురించి, అంటే బాబా దగ్గరకు వచ్చిన తర్వాత తాను ఏమి పొందాడు మనం ఆ విధంగా ఆలోచిస్తున్నామా? ఒకసారి మీరు 1వ అధ్యాయంలో 77వ ఓవి కనుక చూసినట్టయితే, సాయి బాబా నన్ను అనుగ్రహించినప్పటి నుండి నేను అహర్నిశలు వారినే ధ్యానిస్తున్నాను, దానివల్ల భవభీతి నశిస్తుంది, నాకు వేరే జపతపాలు లేవు, సాయి యొక్క శ్రద్ధ సగుణ స్వరూపాన్ని అవలోకనం చేసుకోవడం ఒక్కటే నాకున్నటువంటిది, సుందర వదనాన్ని చూస్తుంటే ఆకలి దప్పికలు హరించకపోతాయి. ఇంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ చెప్పారంటే, సాయి యొక్క సుందర వదనాన్ని చూస్తూ ఉంటే ఆకలి దప్పికలు హరించుకుపోతాయి. ఆ ప్రపంచంలోని దుఃఖాలను మురిపించగలిగినటువంటి ఆ ఆనందం ముందు ఇతర సుఖాలు తుచ్చమైనటువంటి, ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. మనం ఏదైతే ముందు మాట్లాడుకున్నామో బాబానే చూస్తూ మనం ఉన్నటువంటి స్థితిలో ఆనందంగా మనం గడిపితే ఎంత అద్భుతమైనటువంటి ఆనందం మనకు కలుగుతుంది అనేటువంటిది ఎంత చక్కగా ఇక్కడ చూడండి. వారి సుందర వదనాన్ని చూస్తుంటే ఆకలి దప్పికలు హరించుకుపోతాయి, ప్రపంచంలో దుఃఖాలను మరిపించగల ఆనందం ముందు ఇతర సుఖాలు తుచ్చమైనవి అని చెప్పి ఎంత అద్భుతంగా హేమట్ పని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ చెప్తారు చాలామంది రకరకాలైనటువంటి తాపత్రయాలతో ఉంటారు, ఆ తాపత్రయాలు అవసరం లేదని చెప్పి ఒకే ఒక మాట ఎంత అద్భుతంగా హేమట్ పని చెప్తారంటే, సచ్చరిత 81వ ఓవిలో ఎంత అద్భుతంగా చెప్తారంటే, కర్మధర్మ శాస్త్ర పురాణాలు, యోగ యాగానుష్ఠానాలు, తీర్థయాత్ర పర్యటనలు, తపస్సు,
మొదలగు ఆచరణలన్నీ కూడా నాకు ఒక్క సాయి చరణాలు మాత్రమే అని చెప్తారు. ఇంత అద్భుతమైనటువంటి మాట. ఇటువంటి సాధనలో మనల్ని ఉండాలని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. కాబట్టి గురుపౌర్ణమికి మీరందరూ కూడా ఇటువంటి విషయాలను పరిశీలన చేసుకునేటువంటి దాంట్లో ఉండండి. ఉంటే మనకు అద్భుతమైనటువంటి బాబా మార్గంలో బాబా సహచర్యం మనకు లభిస్తుంది. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.